హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి ఖాతాలో పన్నెండు వేల రూపాయల పైన అయితే డబ్బులు పడబోతున్నాయండి సో దీనికి సంబంధించి మీకు డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు క్లారిటీగా ఎక్స్ ఇక స్కీమ్కి సంబంధించి మీరు ఐదు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో యొక్క ఐదు డాక్యుమెంట్స్ ఏంటి అలాగే మీరు ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పిఎం కిసాన్ సమ్ నిధి స్కీమ్కి సంబంధించినటువంటి ఎనిమిదవ విడత డబ్బులు ఎప్పుడు మన ఖాతాలో పడతాయో కూడా నేను మీకు అయితే లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తారండి సో కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి షెడ్యూల్ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే మనకు రిలీజ్ చేశారండి సో మీకు ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనే దాని గురించి కూడా ఈ వీడియోని నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఎంతైతే మీరు లోన్ తీసుకున్నారో అంటే ఐదు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క లోన్ కూడా మేమైతే రుణమాఫీ కిందకి తీసుకొని వచ్చి మీకు నాలుగేండలో ఆ డబ్బులైతే మీ యొక్క ఖాతాలో తిరిగి వేస్తామని చెప్పేసి మనకు ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా అయితే చెప్పడం జరిగింది సో ఎన్నికల తర్వాత ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా మహిళ లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీని వర్తింప చేస్తామని చెప్పారన్నమాట అందులో భాగంగానే మనకు లాస్ట్ ఇయర్ అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను అయితే రిలీజ్ చేస్తారండి సో ఇక మొదటి విడతకు సంబంధించి మనకు మీ యొక్క గ్రూప్ మొత్తం మీద ఎంత లోన్ అయితే ఉంది ఆ లోన్కి సంబంధించి మీకు ఒక్కొక్క మనిషికి ఎంతెంత లోన్ అమౌంట్ అయితే మీకు రిటర్న్ వస్తుంది అనే దాని గురించి కూడా మీకైతే వాలంటీర్ ద్వారా ఒక రిసిప్ట్ అనేది పంపిణీ చేశారు సో అదేవిధంగా మనకు యొక్క రెండో విడతకు సంబంధించి కూడా మనకైతే త్వరలో ఆ యొక్క రిసిప్ట్ అనేది వస్తుంది సో దానికి ముందుగా మనకు ఫిబ్రవరి నెలలోనే మనకు ఒక సర్వే అయితే కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్పీలకు సీఓలకు యానో అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించిందనమాట అయితే దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి నెలలో ఈ సర్వే ప్రారంభించాల్సి ఉండగా మనకు ప్రజెంట్ అయితే పంచాయతీ ఎన్నికలు అనేది జరుగుతున్నాయి కాబట్టి మనకు ఈ యొక్క సర్వే అనేది వాయిదా అనేది వేశారనమాట సో ఈ యొక్క సర్వే అనేది మనకు మార్చిలో అయితే స్టార్ట్ అవుతుందండి సో మనకు మార్చిలో స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క సర్వేకి సంబంధించి మనం ఐదు డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో యొక్క ఐదు డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటే మొట్టమొదటగా మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది సో మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో మీ లాస్ట్ టైం చాలా మందికి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు అనేది చాలా మందికి పడలేదండి సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ మిస్టేక్స్ కావచ్చు సో అలాగే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల పడలేదండి సో దీనికి సంబంధించి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేదా లాస్ట్ టైం మీకు పడినటువంటి అకౌంట్ కరెక్ట్గా ఉండి మీరు అదే బ్యాంక్ అకౌంట్ ఉంచుకుంటామంటే సో నో ప్రాబ్లం అండి మీకు అదే అకౌంట్లో రెండో విడత డబ్బులు కూడా పడ్డం జరుగుతుంది సో తర్వాత వచ్చేసి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క రైస్ కార్డు తర్వాత మీ యొక్క గ్రూప్ డీటెయిల్స్ అనమాట మీ యొక్క గ్రూప్ నేము మీరు గ్రూప్లో సభ్యులుగా ఉన్నారా లేదా మీ యొక్క గ్రూప్ లీడర్ పేరు సో ఇవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీ యొక్క ఆర్పీఎల్కి అలాగే మీ అయితే మీరు అందివాల్సి ఉంటుంది సో ఈ యొక్క సర్వే అనేది మనకు మార్చిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఈ సర్వే అయిపోయిన తర్వాత మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన వంటి వడత డబ్బులను కూడా అందరికి రిలీజ్ చేస్తారు సో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు కూడా పడ్డం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రూప్కి కూడా మ్యాక్సిమం ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ కిందకైతే వర్తిస్తుందండి సో ఐదు లక్షల లోపు ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా రుణాలు తీసుకొని ఉంటారో సో వాళ్ళందరికీ కూడా వస్తుంది సో గరిష్టంగా అయితే ఒక్కొక్క వ్యక్తికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తారండి ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు లోన్ ఉంటుంది మనకు డ్వాకా రుణమాఫీ కింద అయితే మాఫీ చేస్తారు కాబట్టి సో ఆ డబ్బులంతా కూడా మనకు నాలుగు అయితే పడ్డం జరుగుతుంది అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ని బట్టి మీకైతే మీ ఖాతా యొక్క డ్వాకా రుణమాఫీకి సంబంధించిన రెండవ విడత డబ్బులు అయితే జమ అనేది అవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనేది స్కీమ్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి మనం క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా మన యొక్క కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే నేరుగా వారి ఖాతాల్లో వేస్తుందండి అయితే ఈ యొక్క ఆరు వేల రూపాయలని పదివేల రూపాయల వరకు పెంచుతున్నట్లు రీసెంట్లీ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి మనకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనుంది సో అందులో భాగంగా పిఎం కిసాన్ డబ్బులు అనేది పెంచుతారని చెప్పేసి మనకు చాలా అప్డేట్స్ అయితే వచ్చాయండి అయితే దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బిల్లులో పీఎం కిసాన్ ప్రస్తావన అయితే తీసుకురాలేదు సో ఇందులో మనకు డబ్బులు అయితే పెంచుతున్నట్లు కానీ మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట అయితే దీనికి సంబంధించి మనకు ఎనిమిదవ విడత త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ యొక్క ఎనిమిదవ విడత రిలీజ్ చేసేటువంటి సందర్భంగా మనకైతే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి డబ్బులు అనేది పెంచుతారా లేదా అనే అప్డేట్ కూడా చేసేటువంటి అవకాశం ఉందండి ఎందుకంటే మనకు గవర్నమెంట్ వచ్చేసి స్కీమ్కి సంబంధించి అమలు చేయబోయే ముందుగా దాన్ని పెంచుతారా లేదా అనే అప్డేట్ అయితే ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి మీరు ఆ అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు పీఎం కిసాన్ సమ్ అనిధి స్కీమ్కి సంబంధించినటువంటి ఎనిమిదవ విడత డబ్బులు అనేది ఎప్పుడు మన ఖాతాలో పడతాయో పర్టికులర్గా మీకు అయితే ప్రూఫ్తో సహా చూపిస్తానని చెప్పాను కదా సో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మనకు పీఎం కిసాన్ సంబంధిధి స్కీమ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి సో ఇక వెబ్సైట్లో వచ్చేసి మనకు పీఎం కిసాన్ సమ్ స్కీమ్కి సంబంధించిన కూడా మీకు క్షుణ్ణంగా అయితే ఉంటుందన్నమాట సో ఎంతమంది రైతులు ఉన్నారు అలాగే ఎంతమంది రైతులకి ఎంత డబ్బులు అనేది పడుతుంది ఏ ఏ తేదీల్లో పడుతుందో కూడా క్లారిటీగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎనిమిదో విడత గురించి క్లారిటీగా చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి సో ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ మీరు సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చు పీరియడ్ వన్ వచ్చేసి ఏప్రిల్ టు జూలై తర్వాత పీరియడ్ టూ వచ్చేసి ఆగస్టు నవంబర్ పీరియడ్ త్రీ వచ్చేసి డిసెంబర్ టు మార్చ్ ప్రతి సంవత్సరానికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో డబ్బులు వేస్తుందండి సో మొదటి విడత అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రెండవ విడత మూడవ విడత అనమాట అయితే ఇప్పటి వరకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏడు విడతల డబ్బులు అయితే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా జమ అనేది చేసిందండి అయితే ఇప్పుడు మనకు ఎనిమిదవ విడత అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి అది మొదటి విడత అవుతుందన్నమాట అన్నమాట అంటే మనకు మొత్తం మీద అన్ని విడతలు చూసుకుంటే ఇప్పుడు మనకు రిలీజ్ చేయబోయే అమౌంట్ ఎనిమిదో విడత కాబట్టి అలాగే మనకు ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అవుతుంది సో ఇప్పుడు దానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే ఎక్కడ చూడొచ్చు మీరు ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి పీరియడ్ వచ్చేసి మనకు ఏప్రిల్ టు జూలైలో అయితే ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే పడతాయండి ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఇది ఇందులో మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మనకు ఇందులో మార్చేటువంటి అవకాశం ఉండదు సో మనకు ఏప్రిల్ నుంచి మనకు డబ్బులు అయితే పడ్డం స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం మనకు ఏప్రిల్ పద్నాలుగో తేదీ పై నుంచి అయితే మనకు డబ్బులు అనేది పడ్డం స్టార్ట్ అవుతుందండి అలాగే ఈ యొక్క ఎనిమిదవ విడత ఏప్రిల్ నుంచి మనకు జూలై వరకు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి స్కీమ్కి వంటి ఎనిమిదవ విడత డబ్బులు అయితే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా వేయడం అయితే జరుగుతుందండి సో అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి చాలామంది అయితే బ్రదర్ మాకు డబ్బులు అనేది పడలేదు ఇంకా చాలా ఎర్రర్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సో మీకు ఎటువంటి ఎర్రర్ ఉన్నా సరే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ అయితే పెడతానండి సో ఆ వీడియోస్ అయితే మీరు ఒకసారి ఓపిక్గా చూడండి మీకు ఎట్లాంటి ఎర్రర్ వచ్చి ఆగిపోయినా సరే డబ్బులు అనేవి మీ మీరు ఆ వీడియోస్ కనుక చూస్తే ఖచ్చితంగా మీ డబ్బులు మీరు తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది సో మీకు ఖచ్చితంగా మళ్ళీ రెగ్యులర్గా డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఒకసారి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వీడియోస్ చూడండి అప్పుడే మీకు క్లారిటీగా ఏ ఎర్ర వచ్చినా సరే మీరే సాల్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మే ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది మే ఇరవై మూడవ తేదీ వరకు మొదటి రెండవ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైన విషయం తెలిసిందే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడంతో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి మే ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి వాటిలో ఐదు నుంచి ఇరవై రెండు వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మే ఆరు నుంచి ఇరవై మూడు వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అయితే అంతకుముందే మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది అయితే పరీక్షల నిర్వహణ ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది కరోనా వ్యాప్తి కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకోనుంది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇంటర్ సిలబస్ను ముప్పై శాతం తగ్గించడమే కాకుండా ఇంటర్ మొదటి ఏడాది పని దినాలు నూట ఎనిమిదికి కుదించారు ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించిన తరగతులు గత నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన తరగతులు మే నాలుగు వరకు కొనసాగుతాయి సో ఇప్పుడు మనం షెడ్యూల్ గురించి క్లారిటీకి చూద్దాం మొదటి సంవత్సరానికి సంబంధించి పరీక్షల తేదీ ఐదవ తేదీన సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందండి అలాగే ఏడవ తేదీన ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది పదవ తేదీన ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే గణితం పేపర్ వన్ ఏ ఉంటుంది అలాగే బైపీసీ స్టూడెంట్స్కి అయితే వృక్షశాస్త్రం ఉంటుంది అలాగే సిఈసి హెచ్ఎస్సి వాళ్ళకైతే పౌరశాస్త్రం శాస్త్రం ఉంటుంది పన్నెండవ తేదీన గణితం పేపర్ వన్ బి ఉంటుందండి అలాగే జీవశాస్త్రం చరిత్ర ఉంటుంది అలాగే పదిహేనవ తేదీన భౌతిక శాస్త్రం అర్థశాస్త్రం అయితే ఉంటాయండి పద్దెనిమిదవ తేదీన రసాయన శాస్త్రం కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ అలాగే మ్యూజిక్ అనమాట సో తర్వాత ఇరవయో తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పేపర్స్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ అనమాట ఇరవై రెండవ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ జాగ్రఫీ ఉంటుంది సో ఇప్పుడు సెకండ్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ ఏదో చూద్దాం సో ఆరో తేదీన సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుందండి ఎనిమిదో తేదీన ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది పదకొండు తేదీన గణితం పేపర్ టూ ఏ ఉంటుంది అలాగే వృక్షశాస్త్రం పౌరశాస్త్రం ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే పదమూడవ తేదీన గణితం పేపర్ టూబీ జువాలజీ చరిత్ర ఉంటుంది పదిహేడవ తేదీన భౌతిక శాస్త్రం అర్థశాస్త్రం ఉంటాయి పంతొమ్మిదవ తేదీన రసాయన శాస్త్రం కామర్సు సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్స్ సో తర్వాత మనకు ఇరవై ఒకటో తేదీన చూసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ పేపరు బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ ఉంటుంది ఇరవై మూడో తేదీన మోడర్న్ లాంగ్వేజ్ జాగ్రఫీ ఉంటుంది ఈ యొక్క పరీక్షలు అన్నీ కూడా ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి మార్చి ఇరవై నాలుగున ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది మార్చి ఇరవై ఏడో తేదీన పర్యావరణ విద్య పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది ప్రాక్టికల్ పరీక్షలు మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నిర్వహించనున్నారు సో ఫ్రెండ్స్ మనకు ఇది ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ సంబంధించిన సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట సో మీరు ఎవరైనా కనుక స్టూడెంట్స్ సంబంధించి ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ఎందుకంటే స్టూడెంట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ చేసినా సరే మన ఛానల్లో వీడియో చేస్తాం కాబట్టి సో డైరెక్ట్గా మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్స్ కనుక నచ్చితే లైక్ చేసి కుదిరితే యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్